హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డ. ఫ్రెండ్స్, ఐబిపిఎస్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఇయర్కి రిలీజ్ అయింది. సో దీంట్లో 6 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఏంటంటే అవి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్, పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్. సో ఈ 6 పోస్టులు సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్, అంటే ఈ ఐబిపిఎస్ నోటిఫికేషన్ కింద మొత్తం దాదాపు 20 బ్యాంకులు నోటిఫికేషను రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడండి, పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ ఉంది కదా, సో పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్లో ఇక్కడ దాదాపు 20 బ్యాంకులు ఉన్నాయి. సో ఈ 20 బ్యాంకుల్లో ఆఫీసర్స్ అనేది పోస్టులు రిలీజ్ అయిందనమాట. సో దీని అన్నిటికి కలిపి కామన్ ఎగ్జామినేషన్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ టెంటేటివ్ డేట్స్ చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 7/11/2017 నుంచి 27/11/2017, రైట్? పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 7/11/2011 నుంచి 27. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది వచ్చేసి మీకు 30/12/2017, 31/12/2017, అంటే డిసెంబర్ 31న జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ 27/1/2018, అంటే జనవరి 28న ఎగ్జామ్ జరిగిద్ది అనమాట. సో తర్వాత ఇంటర్వ్యూ ఉంది, తర్వాత అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనం చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఐటీ ఆఫీసర్స్కి 4-ఇయర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానికల్స్, సో టెలికమ్యూనికేషన్స్, ఐటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ చేసిన వాళ్ళు, లేదా గ్రాడ్యుయేట్ హ్యావింగ్ డిఓఈఏసీసీ బి లెవెల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ కింద 4 ఇయర్స్ అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీస్ సైన్స్. సో ఇలా విడివిడిగా వాడు ఏం చేశాడంటే, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలో డీటెయిల్డ్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఈ పోస్ట్ గురించి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో ఈ లింక్ ఒకసారి ఓపెన్ చేసి మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. హెచ్ఆర్ లా, సో ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు అనమాట. అంటే మామూలు డిగ్రీ, బీటెక్ కాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. సో ఇక్కడ ఏంటంటే, కంపల్సరీ ఎంబీఏలో మార్కెటింగ్ అన్నా చేసి ఉండాలా, లేదా ఎంబీఏలో హెచ్ఆర్ అన్నా చేసి ఉండాలా. పీజీడిఎం కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ, డిబిఏ కానీ, డిబిఎం కానీ, మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళేమో ఇక్కడ మార్కెటింగ్ ఆఫీసర్స్ పెట్టుకోవచ్చు, హెచ్ఆర్ వాళ్ళేమో హెచ్ఆర్ దానికి పెట్టుకోవచ్చు అన్నమాట, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి చూద్దాం. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్. సో ఇక్కడ మీ యొక్క ఏజ్ని బట్టి ఒకవేళ క్లెయిమ్ చేసుకున్న పని అయితే రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో చిన్న మార్పు ఉన్నది ఏంటంటే, లా ఆఫీసర్కి, రాజభాష అధికారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. అదేవిధంగా ఐటీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, పర్సనల్ ఆఫీసర్స్కి, మార్కెటింగ్ ఆఫీసర్స్కి
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకేమో బ్యాంకింగ్ ఇండస్ట్రీ సంబంధించి రెఫరెన్సెస్ ఉంటే, ఇక్కడ మాత్రం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, వాళ్ళకి బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళకేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఎవరైతే దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి, 50 క్వశ్చన్స్ 25 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ అన్నమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా హార్డ్గా ఉండొచ్చు, కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దానికి. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీ యొక్క ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు మార్కెటింగ్ అప్లై చేస్తారనుకోండి, మార్కెటింగ్ గురించి అడుగుతారు, లేకపోతే హెచ్ఆర్ అప్లై చేస్తారనుకోండి, హెచ్ఆర్ గురించి అడుగుతారు. అట్లా 60 బిట్స్ 60 మార్క్స్గా ఉంటుంది, రైట్? 45 మినిట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాజభాష అధికారి వాళ్ళకి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 క్వశ్చన్స్ ఉండి 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళకి పేరు ఉంటుందన్నమాట. ఆ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మొత్తం కలిపి మళ్ళీ 60 మార్క్స్గా ఉంటుంది, రైట్? సో దీంట్లో వచ్చేసి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. సో నెగిటివ్ మార్కింగ్ అంటే తెలుసు కదా మీకు, ఏదన్నా రాంగ్ బిట్ పెడితే ఆన్సర్ మనకు వచ్చిన మార్క్స్లోంచి కట్ అవుతుంది. సో అందుకని ఎగ్జాక్ట్గా తెలిసిన బిట్స్ మాత్రమే మనం పెట్టుకోవడం మంచిది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో సో చాలా సెంటర్సే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది కంపారిటివ్ ఐబీపీఎస్ పీఓ కన్నా. సో కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే మీరు గెయిన్ చేసుకోవచ్చు తొందరగా, రైట్? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదంతా నోటిఫికేషన్ ఫ్రెండ్స్, అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఇది ఎగ్జామినేషన్ ఎట్లా కండక్ట్ చేస్తారు, ఏంటి ఏవే ప్రూఫ్లు కావాలా, అవన్నీ బయోమెట్రిక్, సో వీటన్నిటి సంబంధంగా ఇస్తారన్నమాట, హౌ టు అప్లై అనే దగ్గర. సో ఏ చెప్పాను కదా ఆల్రెడీ, వచ్చే నెల అంటే నవంబర్ 7 నుంచి 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని. సో ఫీ పర్టికులర్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 100 రూపీస్ గాను అండ్ ఓసీ ఓబీసీ వాళ్ళకేమో 600 రూపీస్ గాను ఫీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే మీకు ఏంటంటే, సో ఐటీ ఆఫీసర్స్ ఏ బ్యాంక్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ అలహాబాద్ బ్యాంక్. సో ఇలా ఇవ్వడం వల్ల మీరు అప్లై చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఏది మీరు ఎలిజిబుల్ అవుతున్నారో దాన్ని మీరు చూసుకొని ఇవ్వచ్చు అన్నమాట. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ రాజభాష అధికారిలో సో తక్కువ పోస్టులు ఉన్నాయి, అది కూడా ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. లా ఆఫీసర్స్ వచ్చేసి అవి కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి, కెనరా బ్యాంక్లో ఉన్నాయి ఎక్కువగా. నెక్స్ట్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ మార్కెటింగ్ వచ్చేసి కెనరా బ్యాంక్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, 21, 10, 39 టోటల్ 140 దాకా ఉంది. సో దీన్ని బట్టి మీరు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చీరాల, చిత్తూరు, గుంటూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, సో ఈ విధంగా సెంటర్స్ అనేది ఇచ్చాడు. సో మీరు ఎక్కడి నుంచైతే అప్లై చేస్తున్నారో అక్కడ మీకు దగ్గరున్న సెంటర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రీజియన్ వాళ్ళు కూడా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ డిస్ట్రిక్ట్ ఇస్తున్నాడు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్ తక్కువ టైం ఉంది కాబట్టి, ఆల్రెడీ మీరు ఐబీపీఎస్ క్లర్క్స్కి పీఓకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, సో ఈ ఎగ్జామినేషన్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. దీన్ని అటెంప్ట్ చేయడం వల్ల మీరు తొందరగా జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అటాక్ సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇందులో వచ్చేసి రీజనింగ్, అర్థమాటిక్, ఇంగ్లీష్,
అండ్ కంప్యూటర్ అవేర్నెస్. సో బ్యాంకింగ్ సంబంధించిన అన్ని క్లాసెస్ దీంట్లో మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఏదన్నా నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.